శుక్లాం వరదరం విష్ణు సచివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మాకం గజాన దంతం అనేకదంతం భక్తనాం ఉపాస్మహే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం గోచారరీత్యా ఫలితాలు తెలుసుకుంటున్నాం మనం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటాం కానీ వ్యక్తిగత జాతకాలు అని అంటూ ఉంటాయన్నమాట అంటే వ్యక్తిగత జాతకాలు అంటే మన మన జాతకాలు అంటూ ఉంటాయి అంటే లగ్న బలం ఎలా ఉంది లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశలో ఎలా ఉన్నా ప్లానెట్ పొజిషన్ తెలుసుకుంటాం యాక్చువల్గా చాలామందికి వివాహాలు కుదరకపోవడము లేకపోతే పుత్ర సంతాన యోగం సంతాన యోగం కలగపోవడము ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను ఇప్పుడు మనం జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం మిథును రాశి గురించి తెలుసుకుందాము మీ మిథును రాశి వాళ్ళకి బుధుడు అద్భుతంగా ఉన్నాడండి ఆగస్టులో అయితే ఇంకా ఉచ్చిలో ఉంటాడు మీకు బుధుడే కదండి మీ రాశ్యాది ఎగ్జాల్టేషన్ అంటే మీకు మంచి యోగకారిక శుక్రుడు మా శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు కదండి ఏప్రిల్ నుంచి మే వరకు కూడా మీకు దశమ స్థానంలో ఉన్నాడు కదా చెప్తా అక్కడికి వచ్చే చెప్తాను సో మీ శుక్రుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి మీ బుద్ధుడు కూడా బాగున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా ప్రశాంతంగా హ్యాపీగా హ్యాపీగా అంటే ప్రశాంతంగా హ్యాపీగా అద్భుతంగా చే అద్భుతాలు చేసేస్తారు అంటే మొక్క ముఖ్యంగా చెప్పాలంటే మీ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అద్భుతము ఇక ద్వితీయ స్థానాన్ని కుజశలు చూస్తున్నారండి కుజశల కాంబినేషను అద్భుతం ఏమి ఇబ్బంది పరచడం అవసరమే లేదు కాకపోతే అంటే మీకు రావాల్సిన సంపద కొద్దిపాటి ఇబ్బంది కలుగుతుంది వచ్చేస్తుంది మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ కొంతమందికి మాత్రము కంఠానికి సంబంధించినటువంటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది శని గూజుల కాంబినేషన్ అంటే ఆ ద్వితీయ భావం అవ్వడం వల్ల మీ మాటలో కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది అంటే గాయని గాయకులు కానీ యాంకర్స్ వాళ్ళు కూడా కొద్దిగా మాట విషయంలో కొద్దిగా ఇబ్బంది త్రోట మీద ఇంపాక్ట్ కలుగుతుంది అనమాట సో దానివల్ల ఇబ్బంది కల పడవలసిన అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ద్వితీయ భావాన్ని కుజిశలిని చూడడం వలన ఏమవుతుందంటే జలగండం రావడం కంటే నీటి మీద ప్రవాహ ప్రయాణం చేసేవి కానీ నీటి జోలికి మాత్రం దగ్గరికి వెళ్ళవద్దు అంటే నీటి వలన మీకు కొద్దిగా ప్రమాదం పొంచి ఉన్నది ఇంకా జూలై నుంచి చూద్దాం జూలై అంటే ఏప్రిల్ నుంచి కూడా మీకు ఏప్రిల్ నుంచి కూడా మీకు ఏమవుతుందంటే శని కుంభరాశిలోకి వస్తున్నాడు కుంభరాశిలో ఉన్నటువంటి శని జూలై వరకు ఉంటాడు అంటే ఎక్కడ చూస్తాడు మీకు తృతీయ భావాన్ని చూస్తాడు మూడో భావం ఏముందండి దగ్గర ప్రయాణాలు చేస్తారు చక్కగా మీ సిస్టర్స్ని కలుస్తారు ఆనందంగా ఉంటారు యాక్సలెట్గా బ్రహ్మాండంగా యోగించి తీరుతారు ఇంకా ఫోర్త్ భావం చూద్దాం ఫోర్త్ భావంలోనే బ్రహ్మాండ ఫోర్త్ భావానికి గురు దృష్టి ఉంది కదండి ఫోర్త్ భావాధిపతి శుక్రుడు బుధుడు కూడా బ్రహ్మాండంగా ఉండగా ఆగస్టు అంటే ఏప్రిల్ నుంచి కూడా మీకు ఏప్రిల్ మే వరకు కూడా గురు దృష్టి శుక్రుడు దృష్టి ఉందండి మీకు పూర్త భావానికి ఇంకేం కావాలండి ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటారు సుఖాన్ని అనుభవిస్తారు సుఖస్థానం అలాగే ప్రొఫెసర్స్కి టీచర్స్కి లెక్చరర్స్కి చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఆ వృత్తి అది కదండి ఉపాధ్యాయ రంగం కదా పైగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సంవత్సరం మొత్తం కూడా అది కూడా జూన్ వరకు కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి ఎందుకంటే అనేక గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు బ్రహ్మాండంగా అవకాశం ఉంది అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే బుధడే కారుకుడు అవుతాడు కదా ఈ విద్యకు కారుకుడు బుధుడే బుద్ధి బలం కారుకుడు బుధుడే అద్భుతంగా రాణించి తీరతారు అంటే వ్యవసాయదారులకు కూడా మంచి పంట వస్తుంది కొత్త కొత్త వాహనాలు కొని తీరుతారు గృహ సౌక్యం ఈ సంవత్సరం మొత్తం కూడా మీ గృహ సౌక్యం వస్తుందండి బంగారం ఖచ్చితంగా కొనుక్కోవడానికి అవకాశం ఉందండి ఎందుకంటే గురుదృష్టి ఉంది బంగారం ఎక్కువ రావడానికి ఇంటికి అవకాశం ఉంది అనేక రకాలుగా సౌఖ్యం బాగుందండి మీకు ఇంకా పంచమస్థానం వద్దాం పంచమ స్థానాన్ని రవి రాహులు చూస్తున్నారు పంచమాధిపతి శుక్రుడు కూడా ఉచ్చేలా ఉన్నాడండి అంటే ఏ మీకు ఎప్పుడంటే ఏప్రిల్ మేలో ఉచ్చేలా ఉంటాడు పంచమాధిపతి ఉచ్చేలా ఉంటాడు పైగా గురుశుక్కుల కాంబినేషన్ కదండి ఆ టైంలో కనుక ఎవరైనా పుడితే మాత్రం అంటే చెప్ప కొంతమంది డెలివరీస్ కొంటారు కదా ఆ టైంలో మాత్రం మీ మిధున బిందుల లగ్నం పెట్టుకుంటే ఏం కావాలండి వాళ్ళకి అద్భుతం కదా అది టైం అడగండి నన్ను కొంత డాక్టర్ చెప్తారు కదా మీకు ఆపరేషన్స్ గురించి నన్ను టైం అడిగితే నేను ఖచ్చితంగా మంచి టైం మీకు చెప్తాను ఆ టైంలో ఆపరేషన్స్ కానీ చేస్తే డెలివరీ అయితే అద్భుతమైన రాజయోగం అండి గురుసుల కాంబినేషన్ రాజయోగమే నేను మీకు నేను చెప్పాను యూట్యూబ్లో చాలాసార్లు రాజయోగం పడుతుంది సో ఈ విధంగా పంచమభావం ఏంటి మంచి శక్తి సంపన్నులైన ఉద్యోగ మంచి పుత్రులు కలుగుతారు పుత్రికలు కలుగుతారు వాళ్ళ అభివృద్ధి బ్రహ్మ అభివృద్ధికరంగా ఉంటుంది బుద్ధిబలం బాగుంటుంది ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి అనేక రకాలుగా పంచమభావం బాగుంది అంటే సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది అయ్యి కొరియోగ్రాఫర్స్కి సంగీతం వాళ్ళకి రైటర్స్ కూడా చాలా చాలా బాగుంటుంది సిక్స్త్ హౌస్ చూద్దామండి మీ భావాన్ని శుక్రుడు చూడడం వల్ల అలాగే చంద్రుడు కూడా దృష్టి జూన్లో ఉంటుంది అసలు ఆరో భావాధిపతి అయినటువంటి వాడు మీ కుజుడు బ్రహ్మాండంగా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదండి ఏం భయపడతాం అవసరం లేదు ఆరో భావాధిపతి ఎందో భావంలో ఉన్నాడు ఎందో ఇంటి వాడితో కలిసి ఉన్నాడు మీరు ఏమీ భయపడకండి అన్ని సుఖాలు జరుగుతాయి మంచి జరుగుతుంది అంటే మీకు ఫిబ్రవరి నుంచి కూడా మీ టైము ఎక్సలెంట్గా ఉంది ఆరో భావాధిపతి బ్రహ్మాండంగా అంటే నేను చెప్పాను రాజకీయాలు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్న బ్రహ్మాండంగా కొట్టిద్దరుతారు లేదా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో డెవలప్ అవుతారు అంటే వృత్తుల్లో అంటే వాళ్ళకి పదవులు వస్తాయండి మీకు కంటర్ధని బ్రహ్మాండంగా ఉంటుంది మీ స్పీచెస్ బాగుంటాయి మీకు ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు కూడా మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు మీ మిధుని రాసి వాళ్ళకి ఎక్సలెంట్ అంటే సంవత్సరం మాత్రం కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ జూన్ జూన్ వరకు కూడా అచంచలమైన విశ్వాసంతో సక్సెస్ఫుల్గా కొడతారండి ఆరో నిజంగా భయం తక్కువ మీకు రుణాలు చేస్తారు అది త్వరగా తీరిపోతాయి ఎటువంటి పరిస్థితులనే ఇబ్బంది పడాల్సిన అవసరమైన అవసరమే లేదు మీ మేనమామలు కూడా చాలా చాలా బాగుంటారు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం సూపర్ అండి కష్టపడి చదవాలి కష్టపడేది ఇష్టపడి చదివితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్లో కొట్టి తీరతారు హెచ్ వన్ బి వీసా స్టాంపింగ్ హెచ్ వన్ అదే వీసా స్టాంపింగ్ కానీ హెచ్ వన్ బి వీసా అదే సిట్లు అయిపోవడం కానీ ఉంటాయి కదా కొంతమంది పిఆర్ ఇవన్నీ ఉంటాయి కదా పిఆర్ కూడా మీ పిఆర్ కానీ అయితే అక్కడ అమెరికాలో యుఎస్లో సెటిల్ అయిపోవడానికి కానీ ఉంటారు కదా కొన్ని మీ దగ్గర రావాల్సినవి అటువంటివి కూడా మీకు వచ్చి తీరుతాయండి అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్లోపల అవకాశాలు ఎక్కువ ఇంకా సప్తంభావం వద్దామండి సప్తమాధిపతి అయినటువంటి గురుడు దశమస్థానంలో ఉన్నాడు కానీ మీకు కేంద్ర వచ్చే దోషం ఉంది గురుడికి కానీ శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి యోగించి తీరతాడు కాబట్టి సప్తమాధిపతి దశమస్థానంలో ఉండడం వలన అంటే మీకు మారుతూ ఉంటాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు కానీ గురుడు అక్కడే ఉంటాడు ఎప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ డిసెంబర్ వరకు మీకు మీనరాశిలో ఉంటాడు కాబట్టి ఇబ్బంది పడే అవసరం లేదు బ్రహ్మాండమైన సంబంధాలు వస్తాయి వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా జూన్ లోపల చేసి తీరుతారు ముఖ్యంగా ఏప్రిల్ మేలో అయితే ఇంకా విశేషమైన యోగాలు ఉంటాయి బాగా అంగరంగ వైభవంగా చాలా బాగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత కొత్తగా బిజినెస్ పెట్టేవాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అనురాగం ప్రేమ అదృష్టం ఒకళ్ళ ఒకరికి ఒకళ్ళు తోడవుతుంది ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనేక రకాలుగా ఈ సప్తమాధిపతి బ్రహ్మాండంగా బలంగా ఉన్నాడు ముందులా కాదు కదా లాస్ట్ ఇయర్లా కాదు నీచులు వెళ్ళాడు గురు బలం వచ్చేసింది ఇంకా మీ పులులు తర్వాత అష్టమభావం చూద్దాం అండి అష్టమంలో శని కాబట్టి కాకపోతే ఏంటంటే మీకు అర్ధాష్టమ శని అంటాం అర్ధాశ్రమ అర్ధాశ్రమ శనికి మనం చెప్తాం కదా ఆయన చేసే పూజలు చేయించుకోవడము శనిశ్వరికి శనివారం శనివారం దీపారాధన ఇవన్నీ మీకు తెలుసు మీకు తెలియంది కాదు ఇవి చేసుకుంటూ ఉందాం కానీ అష్టమాధిపతి అలాగే సప్ ఆరో ఇంటి వాడు ఆరో ఇంటి అధిపతి ఎక్కడున్నారు స్థలంలో ఉన్నారు కదా విపరీతమైన రాజయోగం అంటే మీకు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఆల్మోస్ట్ ఏడో తారీఖు వరకు అండి అంతే తర్వాత నమ్మకొచ్చే ధనం ఆకస్మిక ధనం వస్తుంది అన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ వస్తాయి అలాగే మీ ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి శని కూడా అయినప్పటికీ కూడా కుజుడితో కలిసిపోయాడు సో కుజుడు వచ్చేలా ఉన్నాడు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కుజుడు పాపే కానీ అద్భుతంగా రాణించి తీరుతాడండి మీరు చెప్తారు కదా ఈ సంవత్సరం మొత్తంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు బ్రహ్మాండ రాజయోగం పట్టబోతుంది ఖచ్చితం ఇది ఎందుకంటే ఒక రాష్ట్రాధిపతి ఒక ఉచ్చ స్థానాధిపతి కలిసి ఉండడమే మకర రాశిలో యోగమే అంటే రాజయోగాల్లో ఒక యోగం ఆరు రాజయోగాలు చెప్పాను నేను యోగాలు ఒక యోగము ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా నైన్త్ భావంలో శని అండి ఇప్పుడు వస్తున్నాడు మీకు ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి జూలై పన్నెండు వరకు పదమూడు వరకు ఉంటాడు అప్పటి వరకు కూడా నైన్త్ భావంలో శని యోగిస్తాడు ఏమి ఇబ్బంది పడుతున్నాడు లేదు ఆ మూడు నెలలు కూడా అంటే ఏప్రిల్ జూన్ ఏప్రిల్ మే జూన్ జూలై వరకు కూడా మంచి రాజయోగమే నైన్త్ హౌస్లో శని అంటే భాగ్యమే బాగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉందండి మీరు ఏమి ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్ని రకాలుగా అన్ని రకాల వ్యాపారస్తులు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు అంతేనండి ఐరన్ వాళ్ళకి కోల్ వాళ్ళకి కూడా అంటే సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే కన్స్ట్రక్షన్ అని శని సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళన్నీ కూడా సక్సెస్ఫుల్గానే ఉంటారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ మూడు నెలలు కూడా మీకు ప్రాఫిటబుల్గానే ఉంటుందండి దశమస్థానంలో గురుడు దశమ స్థానంలో శుక్రుడు అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఏప్రిల్ నుంచి చెప్పాను దశమస్థానం పవర్ గుల్ చెప్పాను అంటే ఒక రాష్ట్ర వచ్చే ఉచిత స్థానాధిపతి ఆరు యోగాల్లో ఒక యోగం సో ఉండడం వల్ల మీకు సపోజ్ మీరు ఏదైనా ఆ టైంలో కనుక మీరు ఏదైనా చిల్డ్రన్ చిల్డ్రన్ పుట్ట పుడుతు పుడుతున్నప్పుడు అయితే అక్కడ ఫోన్ చేస్తే మంచి లగ్నం పెడతాను ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి ఏంటంటే దశమస్థానం గురుడు ఉన్నాడు కాబట్టి మంచి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఐ ప్రొవిషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి శుక్రుడు రంగ శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి బిజినెస్ అండి ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు కానీ గోల్డ్ గోల్డ్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుందండి గోల్డ్ కారకడ గురుడు గురుడు కదా శుక్రుడు వ్యా వస్త్ర వ్యాపారాలు అనేక రకాల వ్యాపారాలు సో ఏప్రిల్ మే ఆ ప్రాంతాల్లో విశేషమైన ధనయోగము ఫైనాన్షియల్ స్టేటస్ ఖచ్చితంగా ఈ రంగంలో ఉన్నవాడికి బాగా పెరుగుతుంది అలాగే క్లాత్ రంగంలో ఉన్నవాడు వస్త్ర వ్యాపారం చెప్పాను కదా అనేక రకాల వ్యాపారాల్లో సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకా పదకొండో స్థానం వద్దాం అండి పదకొండు ఇంట్లో ఎవరు రవి రాహువులు రవి ఉచ్చరా ఉన్నాడు కదా మూడో ఇంటి వాడు మీ పాపి ఉచ్చేలో ఉన్నాడు అంటే మేషరాశిలో ఉన్నాడు రాహుతో కలిసినాడు అండి మాట్లా అంటే ఏప్రిల్ నుంచి కూడా మే వరకు ఏప్రిల్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి మే పద్నాలుగు వరకు ఉంటాడు ఉచ్చేలా ఉంటాడు కదా ఎగ్జాల్టేషన్ రాహుతో కలిసినాడు అంటే రవి రాహుల్ కాంబినేషను మంచిది కానప్పటికీ మంచి చేస్తాడండి రాహు విశేషించి ఏం చేస్తాడంటే రవి యొక్క పవర్ మంచి గుణాలని తీసుకుంటాడు రవి రాహు విశేషించి మంచివే చేస్తాడు మంచివే ఇస్తాడు అంటే ఏమి ఇస్తాడు ముఖ్యంగా రవిరాహుల్ లాభంలో ఉంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణించి తీరుతారు పొలిటికల్ రంగం చాలా బాగుంటుంది దా ఖచ్చితంగా రాజకీయ రంగంలో వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఎలక్షన్స్ సెలెక్ట్ అవ్వడం అన్నీ మీ మిథుని రాశి వాళ్ళు జరగడబోతోంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ రాహు ఇచ్చి తీరుతాడు ఎందుకంటే మీ మిథుని రాసి కాబట్టి అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నేను సామాన్యంగా మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కూడా ప్రాఫిటబుల్గా బ్రహ్మాండంగా రాణించి తీరుతారు అంతే మీ యాంకర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశాలే ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అంతే కదండి రవి ఉండడం వలన ఏంటంటే అనేక రకాలుగా ఫీల్డ్స్ ఉంటారు కదా కోలు సిమెంట్ ఐరన్ కొన్ని వ్యాపారాలు వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి అంటే అనేక రకాలుగా వ్యాపారాలు ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది మీ సేవక జనం ఇంటా బయట బ్రహ్మాండంగా ఎప్పుడు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటూనే ఉంటారు రవి రాహుల్ కాంబినేషను ఎక్సలెంట్ ఏమి ఇబ్బంది అవసరం లేదు ఇంకా ట్వెల్త్ హౌస్కి వద్దాం ట్వెల్త్ హౌస్ చంద్ర సుక్కర్లో ఇరవై ఆరు ఇరవై ఏడు అయినప్పటికీ చంద్రశుక్కులు కాంబినేషన్ చంద్రశుక్కులు కాంబినేషన్ ఏంటంటే విదేశయానం విదేశాల్లో సీట్లు ఇవ్వడం అనేక రకాలుగా తీర్థయాత్రలు చేయడం దైవ దర్శనం చేసుకోవడం అలాగే ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టడం ద్వితీయాధిపతి లాభస్థానంలో వేయస్థానం ఉన్నాడు కాబట్టి వచ్చిన వచ్చినట్టుగా మంచి వాడికి ఖర్చు పెట్టడం శుభకార్యాల రీచే ఖర్చు పెట్టడం తీర్థయాత్రలు రీచే ఖర్చు పెట్టడం అనేక రకాలుగా మొత్తం సంవత్సరం మొత్తంలో జూన్ వరకు కూడా అచంచలమైనటువంటి మంచి జరగబోతుంది మీకు అద్భుత విశ్వాసంగా ఉంటారు ప్రతి రంగంలోనూ మీరు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది సో ఈ సంవత్సరం మొత్తం కూడా పన్నెండు భావాల గురించి చెప్పారండి మీకు అంటే పన్నెండు భావాల్లో మెయిన్ భావాలు చెప్పేసా సో అద్భుతంగా ఉంటారు ఫస్ట్ ఆరు నెలలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత ఆరు నెలలు కూడా ఇంకా బాగుంటుంది ఏం అవసరం లేదు ఈ సంవత్సరం మొత్తం మీ మిధున వాళ్ళకి అన్ని రంగాల్లోనూ బ్యాంకింగ్ రంగాల్లోనూ గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ అన్ని రంగాలు చెప్పారు కిందాక అట్లాగా వ్యాపారాలు బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారాలు ఇంకా టాప్గా ఉంటాయి అనేక రకాలుగా అద్భుతమైన వ్యాపారాలు సాధిస్తారు జంప్స్ కూడా ఉంటాయి కదా స్టోన్స్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే గురు ప్రభావమే సో ఈ రకంగా ఈ సంవత్సరం మొత్తం మీకు అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తా